ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎటువంటి దేశం గురించి తెలుసుకోబోతున్నామంటే, పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెంది ప్రపంచ చాక్లెట్ల ఉత్పత్తిలో టాప్లో ఉంటూ ఐరోపా యుద్ధ భూమిగా పిలువబడుతున్న బెల్జియం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. బెల్జియం పశ్చిమ యూరోప్లో ఉండగా 30,528 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించింది. దీని రాజధాని బ్రసెల్స్ కాగా ఫ్రెంచ్, జర్మనీ ఈ దేశం యొక్క అధికారిక భాషలుగా ఉన్నాయి. ఈ దేశం యొక్క అధికారిక కరెన్సీ యూరో కాగా ఫ్రాన్స్, జర్మనీ, లక్సెంబర్గ్తో పాటు నెదర్లాండ్స్లతో సరిహద్దులను ఈ దేశం పంచుకుంటుంది. యూరోపియన్ యూనియన్ వ్యవస్థాపక దేశాలలో ఇది కూడా ఒకటి కాగా చిన్న దేశం అయినప్పటికీ అధిక ఆదాయ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. బెల్జియం యూరోప్లోని అత్యంత పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశం. అదేవిధంగా ప్రపంచంలో అతిపెద్ద న్యాయస్థానం బెల్జియంలోనుంది. దీనిని బ్రసెల్స్లో 26,000 స్క్వేర్ మీటర్స్లలో నిర్మించారు. ఇక పశ్చిమ ఐరోపాలో అత్యధిక విడాకుల రేటు కలిగిన దేశం కూడా ఇదే. ఇక ఈ దేశం ప్రపంచవ్యాప్తంగా చాక్లెట్లకు అత్యంత ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం ఈ దేశం 173,000 టన్నుల చాక్లెట్లను ఉత్పత్తి చేస్తుంది. బెల్జియంలో ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎంతలా అంటే, ప్రతి పౌరుడు కూడా 18 సంవత్సరాల వరకు విద్య తప్పనిసరిగా అభ్యసించాల్సిందే. అదేవిధంగా ప్రతిరోజు మనం న్యూస్ పేపర్ చదువుతుంటాం. అయితే ప్రపంచంలో తొలి ప్రింటెడ్ న్యూస్ పేపర్ ఈ కంట్రీ నుంచి వచ్చింది. అది ఎప్పుడంటే 1605 కాగా. దాని పేరే రిలేషన్. అయితే బెల్జియంలో మొత్తంగా యునెస్కో 13 వారసత్వ నగరాలను గుర్తించింది. ఇక ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే వెంటనే గుర్తొచ్చేది మనకు ఫ్రాన్స్. కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ పుట్టింది మాత్రం బెల్జియంలోనే. బెల్జియంను ఐరోపా యొక్క యుద్ధభూమిగా వర్ణిస్తారు. ఎన్నో యుద్ధాలకు ఈ దేశం యుద్ధభూమిగా ఉన్నందున ఈ పేరు ఆ దేశానికి వచ్చింది. ప్రపంచంలో స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన రెండో దేశం బెల్జియం కాగా, మొదటి దేశం నెదర్లాండ్స్ కాగా 2003 బెల్జియం ఈ చట్టంను తీసుకొచ్చింది. ప్రపంచంలో అతిపెద్ద బీర్ తయారీ కేంద్రం ఈ దేశంలోనే కలదు. దాదాపుగా 1100 రకాల బీర్లను ఈ దేశం ప్రొడ్యూస్ చేస్తుంటుంది. యూరోప్ దేశాలలో ఫాస్ట్ ఫుడ్ను అతి తక్కువగా తినే దేశం బెల్జియం మాత్రమే. అందుకే ఈ దేశంలో చాలా తక్కువగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కనిపిస్తుంటాయి. బెల్జియం పురుషులు ప్రపంచంలోనే 2వ అత్యంత పొడవైన వ్యక్తులుగా ఉన్నారు. ఇక బెల్జియం టెక్నాలజీని బాగా ఉపయోగించుకునే దేశం. ఎందుకంటే ప్రపంచంలోనే తొలిసారిగా ఎలక్ట్రానిక్ ఐడీలను మొత్తం జనాభాకు ఇచ్చిన ఘనత ఈ దేశానిదే. అదేవిధంగా తప్పనిసరిగా ఓటింగ్ కలిగి ఉన్న ఏకైక యూరోపియన్ దేశం బెల్జియం మాత్రమే. ఈ దేశం ప్రపంచంలోనే చాలా రకాలైన ఇటుకలను ఉత్పత్తి చేస్తున్న దేశంగా కూడా ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.